ఇక్కడ ఈ ఎలిమెంట్స్ మూలకాలలో ఎలక్ట్రానిక్ విద్యుత్ బల్బులో ఉపయోగించిన మూలకం ఏంటమ్మా అంటే ఆర్గాన్ అనే మూలకాన్ని ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనమ్మా, వీటి యొక్క ఫార్ములా రాస్తామో చూడండి మిత్రమా. రేపు హీలియం కాకుండా అడుగుతాడు హెచ్ఈ అంటాడు, అయ్యో మన మొఖాలు తెల్లబడతాయి. చూడండి, హెచ్ఈ ఒకటి హీలియం, ఎన్ఈ ఒకటి నియాన్, ఏఆర్ ఒకటి ఆర్గాన్, కేఆర్ ఒకటి క్రిప్టాన్, ఎక్స్ఈ జీనాన్, ఆర్ఎం రేడాన్. గీ అర్థమైందమ్మా. ఓకే, గీ మొత్తం గీ ఆరు. ఈ ఆరు ఇట్లో వీటిని కనుగొన్నది ఎవరనుకున్నాం? రామసేన శాస్త్రవేత్త. ఈ యొక్క జడవాయు మూలకాలను మనకు గుర్తించడం అనేది జరిగింది. ఓకేనండి, మరి అదే విధంగా చూసుకున్నట్టే ఇటువంటి ఈ ఎలక్ట్రానిక్ విద్యుత్ బల్బులో ఉపయోగించబడే జడవాయు మూలకాన్ని గుర్తించండి అంటారు రేపు క్వశ్చన్. మరి ఏమని చెప్పారండి మీకు ఇక్కడ? ఏఆర్ ఆర్గాన్ని ఎలక్ట్రానిక్ విద్యుత్ బల్బులో ఉపయోగించబడే మూలకం ఏంటిదమ్మా అంటే ఆర్గాన్ని ఉపయోగించుకోవడం అనేది ఇక్కడ జరగడం అనేది జరిగింది. ఓకేనండి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఆర్గాన్ అనేది బల్బులో ఉన్నది. అయ్యో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మరి సార్ థామస్ అల్వా ఎడిసన్ మరి ఇక్కడ ఈ జడవాయు మూలకాలను ఎందుకు ఉపయోగించుకోవాలి సార్? మరి చర్యాశీలత కలిగిన మూలకాలను ఉపయోగించుకోవచ్చుగా సార్? మరి ఎందుకు ఉపయోగించుకుంటూ జడవాయు మూలకాలను చర్యాశీలత కలిగిన మూలకాలను ఎందుకు ఉపయోగించుకోలే, ఉపయోగించుకుంటే ఏమైంది అనేది ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏఆర్ అనేది ఏంటమ్మా? జీరో ఎలిమెంట్స్, జడవాయు మూలకం. చర్యాశీలత ఉంటుందా మిత్రమా దీనికి? దీనికి చర్యాశీలత ఉండదు. మరి ఇక్కడ ఫిలమెంట్తో ఆక్సీకరణం చెందిద్దమ్మా? అరే ఇక్కడ చర్యాశీలత లేదు, ఫిలమెంట్తో ఆక్సీకరణం చెందిద్దా? చెందదు. అందుకనే ఇక్కడ థామస్ అల్వా ఎడిసన్ ఏం చేస్తుండమ్మా అంటే చర్యాశీలత లేనటువంటి ఎలిమెంట్స్ని ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనండి, ఓకే రైట్. ఇప్పుడు చర్యాశీలత ఫర్ ఎగ్జాంపుల్కి ఏం ఉపయోగించుకుంటున్నామ్మా అంటే ఓటు ఆక్సిజన్ ఉపయోగించుకున్నా. ఏం ఉపయోగించుకున్నామ్మా? ఆక్సిజన్ ఉపయోగించు. ఆక్సిజన్ అనేది ఏందమ్మా? చారా చర్యాశీలత కలిగిన ఎలిమెంట్స్. ఇది బల్బులో ఉంచితే ఏమవుతుందమ్మా? ఈ పెనిమిడితోటి దోస్తానం చేస్తుంది. దోస్తానం అంటే ఏంది మిత్రమా? ఆక్సీకరణం చెందుతుంది. అయ్యో ఆక్సీకరణం చెందితే ఏమవుతుందండి? ఫిలమెంట్ అనేది ఉండబడే ఎక్కువ కాలం అనేది బల్బులో ఇది పొదగలేదు, పోపుమని అయిపోయింది. అందుకనే ఈ ముచ్చట జరగకుండా థామస్ అల్వా ఎడిసన్ ఏం చేస్తాడమ్మా? ఎటువంటి చర్యాశీలత లేనటువంటి ఈ జడవాయు మూలకాలను ఉపయోగించుకుంటూ అందులో ఉండేది ఏంటి సార్ అంటే ఆర్గాన్ అనేది ఉంటుంది. అర్థమైందమ్మా ఈ ముచ్చట? అంటే ఈ విధంగా చర్యాశీలత లేని అటువంటి ఎలిమెంట్స్ను ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. క్వశ్చన్ ఏమని అడిగినమ్మా? జడవాయు మూలకాలను గుర్తించింది ఎవరు అనుకున్నామండి? రామ్సే అనే శాస్త్రవేత్త జడవాయు మూలకాలను గుర్తించడం అనేది జరిగింది ఇక్కడ మనకి. ఓకేనమ్మా, ఓకే. మరి ఇక్కడ ఈ జడవాయు మూలకాలని మళ్ళీ ఇంకేమనొస్తారంటే వీటిని సున్నా గ్రూపు మూలకాలం అని పిలవచ్చండి. ఏం చెప్పినండి? జడవాయు మూలకాలు ఏమనొచ్చండి? సున్నా గ్రూప్ మూలకాలు. సరే మరి జడవాయు మూలకాలని లోహాలతో కానీ అలోహాలతో కోసినా తెగవండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పరండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటిదమ్మా అంటే ఎక్కడ వేసినా గొంగడి అక్కడే ఉన్నట్లుగా ఈ యొక్క జడవాయు మూలకాలు ఎటువంటి రసాయనిక చర్యలో పార్టిసిపేట్ చేయకుండా గట్టనే గుచ్చుంటాయి. ఓకేనండి, ఇక గియ్య అయ్యి. అందుకనే థామస్ అల్వా ఎడిసన్ ఏం చేసిండమ్మా అంటే బల్బులో ఉపయోగించుకుంటే గందికినే ముచ్చట. అర్థమైంది కండి. ఇప్పుడు చూస్తే మరి ఇప్పుడు బల్బు కోటు గాజుతో తయారు చేయబడింది బల్బు గాజు. అదేవిధంగా క్వశ్చన్ అడుగుతున్న చూడండి, ఇందులో ఉండబడే ఫిలమెంట్ అనేది ఏ పదార్థంతో తయారు చేయబడిందమ్మా? టంగ్స్టన్తో తయారు చేయబడింది. ఓకే ముచ్చట అర్థం అయిపోయింది. ఓకేనండి, ఇప్పుడు ఇక్కడ విద్యుత్ శక్తి అనేది ఏమైందండి? ఇక్కడ ఉష్ణశక్తిగా మారుతుంది. ఉష్ణశక్తి అనేది ఏమవుతుందండి? ఇక్కడ కాంతిశక్తిగా మారుతుంది. కానీ ఒక ముచ్చట మీకు అర్థం కాలే. ఏంటిదమ్మా అంటే ఎలక్ట్రానిక్ విద్యుత్ బల్బులో కరెంట్ అనేది ఎక్కువ యూనిట్లు అనేది కావడం జరుగుతుంది.
మన ఇంట్లో అంటారు అరేగా బల్బు తీసి ట్యూబ్లైట్ పెట్టరా బాబు అంటారు. అంటే ఎలక్ట్రానిక్ విద్యుత్ బల్బులో కరెంట్ అనేది ఏమవుతుందమ్మా, ఎక్కువ ఖర్చు అవుతుంది. దేనికి ఖర్చు అవుతుంది? ఇక్కడ అర్థమైందిగా, విద్యుత్ శక్తి ఉష్ణశక్తి, ఉష్ణశక్తి కాంతిశక్తి. అంటే ఈ విధంగా చర్యలు జరుగుతున్నప్పుడు ఇక్కడ కరెంట్ అనేది ఏమవుతుంది సార్ అంటే ఎక్కువగా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అర్థమైందమ్మా ముచ్చట? ఓకేనా? ఓకే రైట్. మరి ఇంకా ఈ విధంగా కరెంట్ అనేది నష్టపోతుంది. ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ విద్యుత్ బల్బుకు ఇప్పుడు ఏం చేయాలమ్మా అంటే సీల్ వేయడం జరుగుతుంది. ఏం చేయాలమ్మా? సీల్ వేయాలి. రేపు క్వశ్చన్ అడుగుతాడు, ఎలక్ట్రానిక్ విద్యుత్ బల్బుకు దేంతో సీల్ వేయడం జరుగుతుంది అని క్వశ్చన్ అడిగిండు. అంటే ఎలక్ట్రానిక్ విద్యుత్ బల్బుకు దేంతో సీల్ వేస్తారమ్మా అంటే ఏయాల్, అంటే ఏంటమ్మా, అల్యూమినియంతో సీల్ వేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనండి? ఈ అల్యూమినియంతో సీల్ వేసినప్పుడు ఈ అల్యూమినియం అదేవిధంగా క్వార్ట్ గాజు ఈ రెండింటి మధ్య ఏమన్నా సంకోచాలు వ్యాకోచాలు ఉంటాయా సార్ అంటే జరగవు. ఒకవేళ బల్బుల సంకోచాలు వ్యాకోచాలు జరిగితే ఏమైంది సార్ అంటే మళ్ళీ ఆక్సీకరణం చెందే అవకాశం ఉంటుంది ఫిలమెంట్. అందుకనే థామస్ అల్వా ఎడిసన్ ఏం చేసిండమ్మా అంటే బల్బుకు అల్యూమినియంతో సీల్ వేయడం జరిగింది. ముచ్చట జరగదు కాబట్టి. ఓకేనండి? అర్థమైందా? ఓకే రైట్. ఈ విధంగా బల్బు అనేది ఇక్కడ థామస్ అల్వా ఎడిసన్ మనకి ఇక్కడ గుర్తించడం అనేది జరిగింది. చూసిరండి, థామస్ అల్వా ఇందా చెప్పిన మీకు మొదటనే, అంటే థామస్ అల్వా బల్బును కనుగొంటున్నప్పుడు ఎన్నో ప్రయోగాలు చేయడం జరిగింది. ఓకేనండి? ఈ విధంగా ఎప్పుడైనా సరే మనకి విజయానికి తోలబెట్టు ఓటమితోటే, ఓటమి ఉన్నవాడు ఎవడైనా సరే అతనిలో ఏమైద్దమ్మా అంటే ఎక్కువ స్థాయిలో అంటే ఒక పట్టుదల అనేది అతనిలో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనండి? ముచ్చట ఇది అర్థమైపోయింది అనుకుంటా మీకు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు చూడండి అమ్మా, ఇక్కడ ఈ జడవాయు మూలకాలు చెప్పిన కదా, వీటిని మర్చిపోవద్దు. మరి ఈ జడవాయు మూలకాలు ఎటువంటి రసాయనిక చర్యలో పార్టిసిపేట్ చేయమని చెప్పిన గట్టి అనుకుంటారా? లేదు. ఇటువంటి జడవాయు మూలకాల వల్ల ఉపయోగాలు ఉన్నాయా సార్ అంటే మరి ఇక్కడ ఉన్నాయి. మరి ఆ జడవాయు మూలకాల వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తా, మీరు రాసుకోండి ముచ్చట. ఓకేనమ్మా? ఇంకొక ఈ జడవాయు మూలకల్లో ఒకటి నేను అడుగుతున్నా, ఈలియం. ఇది ఈలియం జడవాయు మూలకేనమ్మా, జడవాయు మూలకమే. చూద్దాం ఈ ఈలియంను చూసుకున్నట్టయితే ఇక్కడ ఇటువంటి జడవాయు కలిగిన ఈలియాన్ని వాయు రూపంలో ఎక్కడ ఉపయోగించుకుంటారు సార్ అంటే ఇక్కడ ఈలియంను ఇమాన టైర్లలో ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడండే? విమానాల టైర్లలో వాయు రూపంలో ఉపయోగించబడే వాయు ఏంటిదమ్మా అంటే విమాన టైర్లలో వాయు రూపంలో ఉపయోగించబడే వాయువే హీలియం. ఓకేనండి? అదేవిధంగానే హీలియాన్ని ఇంకెక్కడ ఉపయోగించుకోస్తారంటే ఆస్తమా. ఓకేనండి? ఆస్తమా పేషెంట్లలో కానీ అంటే ఆస్తమ అంటే తెలుసుగండి, మన ఊపిరితిత్తుల సంబంధించిన వ్యాధిని అంటే శ్వాసకోశాలు ఊపిరితిత్తులో ఉండబడే శ్వాసకోశాలు అనేది మనం శ్వాసించేటప్పుడు ఉబ్బుతా అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఉబ్బినప్పుడు మనకేమిదండి విపరీతమైన నొప్పి రావడం జరుగుతుంది. దీన్నే ఏమంటాం సార్ అంటే ఆస్తమా అంటాం. ఓకేనండి? ఆయుసం. ఇటువంటి ఆస్తమాని నివారించడానికి కానీ వాయు రూపంలో ఏం ఉపయోగించుకుంటాం సార్ అంటే ఈలియాన్ని ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనండి? ఓకే. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇంకో ముచ్చట చూసుకుందాం, నియాన్ చూసుకుందాం. ఏంటమ్మా నియాన్ సార్? ఈ నియాన్ అనేది ఎక్కడ యూజర్స్ అవుతుంది సార్ అనుకున్నట్లయితే ఈ నియాన్ అనేది ఇమాన ఫైలైట్ సిగ్నల్లో
ఎక్కడమ్మా? ఇమానా ఫైలెడ్ సిగ్నల్లో సార్. ఈ ఇమానా ఫైలెడ్ సిగ్నల్లో ఏ వాయు బాష్పాలు ఉంటాయి సార్ అంటే నియాను వాయు బాష్పాలు ఉంటాయి. అర్థమైందమ్మా? ఇటువంటి నియాను వాయు బాష్పాలు ఏ రంగును వెదజల్లుతాయి సార్ అంటే ముదురు ఎరుపు రంగును వెదజల్లుతా ఉంటాయి. ఈ ముదురు ఎరుపు రంగు ఆటోమేటిక్ రాగానే ఇమాన ఫైలెట్ ఇమానాన్ని ల్యాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఈ నియాన్ అనేది ఈ విధంగా ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా గజీతగాళ్ళు వాటర్లో అడుగు భాగంలో పోయే కొలది తన ఎంట గ్యాస్ సిలిండర్ తీసుకుపోతుంది. గ్యాస్ సిలిండర్లో మిశ్రమాయిగా ఈలనియాన్ని మిశ్రమాయిగా తన వెంట తీసుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇగో ఈ విధంగా కానీ నియాన్ అనేది హీలియం అనేది ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్గాన్ చూస్తే ఉందమ్మ ముచ్చట మీకు అర్థమైపోయింది అనుకుంటా. ఆర్గాన్ ఏంటిది? ఆర్గాన్ అనేది ఎక్కడ సార్ అంటే ఎలక్ట్రానిక్ విద్యుత్ బల్బులలో ఆర్గాన్ని ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనమ్మా? ఇక అదే విధంగా చూసుకున్నట్టయితే మనకి క్రిప్టాన్ ఉందండి. ఈ క్రిప్టాన్ అనేది ఇక్కడ చూసుకున్నట్టు క్రిప్టాన్ని వాయు రూపంలో మళ్ళీ ఎక్కడ ఉపయోగించుకోసారి మరి క్రిప్టాన్ని? ఈ క్రిప్టాన్ అనేది కెమెరా ఫ్లాష్ ఎక్కడండి? కెమెరా ఫ్లాష్లలో వాయు రూపంలో ఉండబడే వాయువు ఏంటి సార్ అంటే కేఆర్ క్రిప్టాన్. ఓకేనండి? ఈ విధంగా జడవాయు మూలకాలు అనేది కొన్ని మూలకాలు అనేది మనకి ఇక్కడ సహాయపడడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటి యొక్క జడవాయు మూలకాల యూజెస్ అండి, ఉపయోగాలు. ఓకేనండి? ఓకే, మరి మనకి ఎలక్ట్రానిక్ విద్యుత్ బల్బు ఎలగాలంటే ఫిలమెంట్ అనేది సక్రమంగా పనిచేయాలి. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటాం మనకి. మరి అదేవిధంగా ట్యూబ్ లైట్ చూద్దాం ఇప్పుడు. ఏంటమ్మా ట్యూబ్ లైట్? ఈ ట్యూబ్ లైట్ చూస్తే ట్యూబ్ లైట్ అనేది ఏ ఈక్వేషన్ పైన ఎలుగుతుంది సార్ అని అనుకున్నట్టయితే విద్యుత్ ఉత్సర్గ పరీక్ష నాలికీయ సూత్రం ఆధారంగా ట్యూబ్ లైట్ అనేది మనకి కాంతిని వెదజల్లడం జరుగుతుంది. ఓకేనమ్మా? ఓకే రైట్. ఈ విధంగా మనకి ఇది కాంతిని వెదజల్లుతుంది. మరి ఇటువంటి సాధారణమైన ట్యూబ్ లైట్లో అసలు ఏ వాయు బాష్పాలు ఉంటాయని క్వశ్చన్ అడిగింది ఇప్పుడు మనకి. అర్థమైందనుకుంటా? ఓకే, మరి చూద్దాం. మరి ఇక్కడ మనం సాధారణమైన ట్యూబ్ లైట్లో ఏ వాయు బాష్పాలు ఉంటాయి సార్ అంటే HG అంటే ఏందమ్మా? మెర్క్యూరీ పాదరసం అని అర్థం. ఓకేనా? ఇటువంటి పాదరసం వాయు బాష్పాలు ఉంటాయి. ఓకే, మరి ఇటువంటి పాదరసం వాయు బాష్పాలు సాధారణమైన ట్యూబ్ లైట్లో ఉంటాయి అనుకోండి. మరి ఈ వాయు బాష్పాలని ట్యూబ్ లైట్లో ఎంత నింపుతారు అనేది కావాలి. ఇక చూద్దాం ముచ్చట మళ్ళీ అది. మళ్ళీ ఈ సాధారణమైన ట్యూబ్ లైట్లో ఇది ట్యూబ్ లైట్ అను దీంట్లో వాయు బాష్పాలు ఎలా సార్ అంటే తక్కువ ప్రెషర్ అంటే తక్కువ పీడనం నుంచి వీటిని పాదరసం వాయు బాష్పాలను దీంట్లోకి ఎంటర్ చేసి ఇక్కడ ఏం చేస్తామమ్మా అంటే అల్యూమినియంతో సీల్ వేయడం జరుగుతుంది. అర్థమైందా? ట్యూబ్ లైట్ తయారైంది మనకి చూడండి. మరి ఇటువంటి ట్యూబ్ లైట్కి ఇప్పుడు ఏం సార్ అంటే ఏసి కరెంట్ విద్యుత్ శక్తిని అనేది ఎంటర్ చేస్తే దీంట్లో డైరెక్ట్గా ఏమవుతుందమ్మా అంటే ఈ పాదరసం వాయు బాష్పాల నుంచి కాంతి శక్తి అనేది వెలబడుతుంది. ఇక చూసిరా, ఇక ఇట్లా జరుగుతుంది ముచ్చట ట్యూబ్ లైట్లో. అర్థమైందమ్మా? ఎట్లా దీంట్లోని తక్కువ పీడనం నుంచి పాదరసం వాయు బాష్పాలను దీంట్లో పంపి
అల్యూమినియంతో సీల్ అయితే దీనికి విద్యుత్ శక్తి ఎంటర్ చేస్తే ఇక్కడ విద్యుత్ శక్తి అనేది డైరెక్ట్గా ఏ శక్తిగా మారిందమ్మా? కాంతిశక్తిగా మారడం అనేది జరిగింది. ఓకే, రేపు మరి కాంతిశక్తి వచ్చింది. మరి ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా చూడండి. సాధారణమైన ట్యూబ్ లైట్లో వెలబడే కాంతి ఏ రంగులలో వెలబడును అని క్వశ్చన్ అడిగిండు. బూ, సాధారణమైన ట్యూబ్ లైట్లో అంటే ఏ వాయు బాష్పాలు ఉన్నాయమ్మా? పాదరసం వాయు బాష్పాలు ఉన్నాయి. మరి పాదరసం వాయు బాష్పాలు ఉంటే ఏ రంగు కాంతిని ఎంత చేస్తుందమ్మా ట్యూబ్ లైట్? తెల్లని కాంతిని. గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ కాంతిని వెలజేస్తుందమ్మా? తెల్లని కాంతిని వెదజల్లడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనండి, ఇది ఇండియాలో సర్వసాధారణంగా మనం అందరం దీన్ని ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనండి, ఓకే రైట్. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మళ్ళీ మనకి ట్యూబ్ లైట్లలో పాదరసం వాయు బాష్పాలతోటి మళ్ళీ ఇంకే వాయు బాష్పాలను ఉపయోగించవచ్చు సార్ అంటే నియాను వాయు బాష్పాలనుగానే ఉపయోగించవచ్చు. ఏ వాయు బాష్పాలమ్మా? నియాను వాయు బాష్పాలు. మరి ఇక్కడ నియాను వాయు బాష్పాలను ఉపయోగించినప్పుడు ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ఏ రంగుని వెదజల్లును అని క్వశ్చన్ అడిగిండు. అయ్యో, మీకు ఇంతకుముందు చెప్పిన ట్యూబ్లో ఇక్కడ ఏంది విమానాల్లో ఉపయోగించిన చెప్పిన కదా, గదే ముచ్చట ఇక్కడగా నియాను బాష్పాలను ఉపయోగిస్తే ఏ రంగు వస్తుంది చెప్పండి. ఇప్పుడు ముదురు ఎరుపు రంగు వెదజల్లును. ఏ రంగండి? ముదురు ఎరుపు రంగును ఇది వెదజల్లడం జరుగుతూ ఉంటుంది. నియాన్ గుర్తుపెట్టుకోండి ముచ్చట. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ మనం ట్యూబ్ లైట్లో మళ్ళీ ఏం ఉపయోగిస్తారంటే ఈ ట్యూబ్ లైట్లో మళ్ళీ ఇప్పుడు సోడియం ఎన్ఏ. సోడియం అనే ఫామ్ ఏందమ్మా? ఎన్ఏ గుర్తుపెట్టుకోండి. ఈ సోడియం అనేది వాయు బాష్పాలను ఈ ట్యూబ్ లైట్లో తక్కువ పీడనంతో ఎంటర్ చేస్తే తర్వాత దీంట్లో విద్యుత్ శక్తి అనేది మనం పంపినప్పుడు ఈ సోడియం వాయు బాష్పాల నుంచి ఏ రంగు అనేది వెదజల్లునని క్వశ్చన్ అడిగిందమ్మా. ఓకేనా, మరి ఇక్కడ సోడియం వాయు బాష్పాల నుంచి ఏ రంగు అనేది వెదజల్లుతుందమ్మా చెప్పండి ముచ్చట. మనకి ఇక్కడ ఆకుపచ్చ రంగును వెదజల్లడం జరుగుతుంది. ఏ రంగునమ్మా? ఆకుపచ్చ రంగును మనకు ఇక్కడ వెదజల్లడం అనేది జరిగింది. ఈ విధంగా ట్యూబ్ లైట్ అనేది విద్యుత్ ఉత్సర్గ పరీక్ష నాలుకీయ సూత్రం బేసిక్ పైన వెలగడం అవుతుంది. సాధారణంగా రేపు క్వశ్చన్ అడుగుతున్నామ్మా, సాధారణంగా మన ఇళ్ళలో ఉపయోగించుకునే ట్యూబ్ లైట్లో ఉండబడే వాయు బాష్పాలు ఏంటి అని క్వశ్చన్ అడుగుతుడు. ఆ వాయు బాష్పాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అమ్మాయి? పాదరసం వాయు బాష్పాలను ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనమ్మా, ఓకే. మరి ఇటువంటి కాంతి చూసుకున్నట్టయితే మళ్ళీ కాంతి అనేది మనకి కొన్ని నిర్వచనాలను కలిగి ఉంటుందమ్మా. మరి కాంతి నిర్వచనాలు ఏంటి సార్ అంటే అవి ఎన్ని ఉంటాయి సార్ అంటే ముచ్చటగా 8 ఉంటాయమ్మో ఈ కాంతి నిర్వచనాలు. ఆ కాంతి నిర్వచనాలు ఏంటో రాత్రి చూడటమ్మా. ఇక్కడ ఏంటి అమ్మా అంటే 1 స్వయం ప్రకాశకాలు. ఓకేనమ్మా, ఇంకోటి అస్వయం ప్రకాశకాలు, ఇంకోటి యానకం, ఇంకోటి ఏంటమ్మా అంటే పారదర్శక పదార్థాలు. ఓకేనమ్మా, ఇంకోటి అపారదర్శక పదార్థాలు, ఇంకో ముచ్చట ఏంటమ్మా అంటే పాక్షిక పారదర్శకాలు. పాక్షిక
పారదర్శకాలు, ఇంకోటి కాంతి అభివాహం, నెక్స్ట్ కాంతి తీవ్రత. ఓ గిట్టున్నాయి. ఎన్నమ్మ మొత్తం 8. ఇక ఈ 8లో మనం చూసుకున్నట్టయితే మనం మొదటిది ఏందమ్మా అంటే స్వయం ప్రకాశకాల గురించి చూసుకుందాం. ఏంటమ్మా స్వయం ప్రకాశకాలు? సార్ ఈ స్వయం ప్రకాశకాలు అంటే ఏంటిది అనేది కావాలి మనకి. ఈ స్వయం ప్రకాశకాలకి ఎగ్జాంపుల్ అనేది ఇంకోటి, స్వయం ప్రకాశకానికి ఎగ్జాంపుల్ అనేది కావాలి. అయితే దీంట్లో స్వయం ప్రకాశకాలలో చూసుకున్నట్టయితే స్వయం ప్రకాశకాలకి ఎగ్జాంపుల్ ఏంటిదమ్మా అంటే, ఇక్కడ స్వయం ప్రకాశకాలకి, స్వయం ప్రకాశకాలు అనేటి ఈ కాంతి జనకాలుగా ఉండి, అదైతేనా మిత్రమా, కాంతి జనకాలుగా ఉండి స్వయంగా కాంతిని, స్వయంగా కాంతిని ప్రసారింపజేసే వాటినే మనం ఏమంటాం సార్ అంటే స్వయం ప్రకాశకాలు అనాలి. అర్థమైందమ్మా? స్వయం ప్రకాశకాలు అంటే ఏంటిది? కాంతి జనకాలుగా ఉంటాయి, స్వయంగా కాంతిని తీస్తాయి, ప్రసాదిస్తాయి. మరి దీనికి డెఫినేషన్ అర్థమైంది మనకి. మరి రేపు క్వశ్చన్ స్వయం ప్రకాశకాలకి ఎగ్జాంపుల్ అంటాడు, మరి ఇది చూద్దాం. స్వయం ప్రకాశకాలకి ఎగ్జాంపుల్ చూస్తే ఎవరమ్మా అంటే సూర్యుడు అనుకుందాం. ఎవరమ్మా? సూర్యుడు. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా అంటే ఆ స్వయం ప్రకాశకాలు. ఓకేనమ్మా, ఆ స్వయం ప్రకాశకాలు అంటే ఏంటి సార్ అంటే కాంతి అనేది అంటే స్వయం ప్రకాశం నుంచి ఇవ్వబడిన కాంతి ఆ వస్తువులపైన పడినప్పుడు అవి కాంతిని మనకి తిరిగి ప్రసారింపజేసే వాటినే ఆ స్వయం ప్రకాశకాలు అని పిలవడం జరుగుతూ ఉంటుంది. అర్థమైందమ్మా ఆ స్వయం ప్రకాశకాలు అంటే ఏందో? ఓకేనా, రైట్. మరి ఆ స్వయం ప్రకాశకానికి ఎగ్జాంపుల్ ఏంటిదమ్మా అంటే చంద్రుడు అనుకుందాం. ఓకేనమ్మా, చంద్రుడు అనుకుంటున్నా ఆ స్వయం ప్రకాశకానికి. నెక్స్ట్ ఏంటిదమ్మా అంటే యానకం. ఏంటమ్మా? యానకం. సార్ మరి అసలు యానకం అంటే ఏంటి సార్ అనేది ముచ్చట కావాలి మనకి. యానకం అంటే ఏంటిది? యానకం అంటే ఏంటి సార్ అంటే ఏ పదార్థాల గుంటైతే కాంతి ముందుకు ప్రసారిస్తుందో అటువంటి వాటినన్నిటిని యానకాలుగా పిలవచ్చును. ఏం చెప్పినమ్మా ముంచట, మళ్ళీసారి చెప్తాను వినండి. యానకం అంటే ఏంటిదమ్మా? ఏ పదార్థాల గుండైతే కాంతి ముందుకు ప్రయాణిస్తుందో అటువంటి పదార్థాలను యానకం అంటుంది. అర్థమైందమ్మా? ఓకే, మరి యానకానికి కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ ముచ్చట. ఇవో రాస్తారా చూడండి, యానకానికి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే గాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏంటి సార్ అంటే పారదర్శక పదార్థాలు. ఇంక చూద్దాం, ఈ పారదర్శక పదార్థాలు అంటే ఏంటి సార్ అనుకున్నట్లయితే ఏ పదార్థాల గుండైతే కాంతి స్వేచ్ఛగా ముందుకు ప్రయాణిస్తుందో అటువంటి పదార్థాలు మొత్తాన్ని మనం ఏమని సార్ అంటే పారదర్శక పదార్థాలు అనాలి. అదే నేను చెప్పింది, పారదర్శక పదార్థాలు అంటే ఏందమ్మా? ఏ పదార్థాల గుండైతే కాంతి స్వేచ్ఛగా పోవాలి, స్వేచ్ఛగా ముందుకు ప్రయాణిస్తుందో అటువంటివన్నిటిని పారదర్శక పదార్థాలు అనుకున్నాం. దీనికి ఎగ్జాంపుల్ మరి చూసుకుంటే ముచ్చట గాజు పదార్థం. ఓకేనండి,
గాజు పదార్థాలు కూడా కాంతి స్వేచ్ఛగా ముందుకు పోయేదమ్మా పోయింది. ఓకే నెక్స్ట్ ఏంటి సార్ అంటే అపారదర్శక పదార్థాలు. సార్ మరి అపారదర్శక పదార్థాలు అంటే ఏందో తెలవాలి మనకి, అంతేనా? చూద్దాం. మరి అపారదర్శక పదార్థాలు అంటే ఏంటి సార్ అంటే ఏ పదార్థాల గుండైతే కాంతి ముందుకు ప్రసారింపజేయవో. ఓకేనా? ఏ పదార్థాల గుండైతే కాంతిని ముందుకేం చేయమ్మా ప్రసారింపజేయవు పోనీయవు, అటువంటి పదార్థాలను ఏమంటాం సార్ అంటే అపారదర్శక పదార్థాలు అనుకున్నాం. అర్థమైందనుకుంటా ఈ ముచ్చట? ఓకే మరి అపారదర్శక పదార్థాలకి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే గోడ అనుకుందాం, అవరోధం అంటే గోడ. ఇప్పుడు ఈ గోడ నుంచి మనం కాంతి ఎంటర్ చేస్తే ముందు పోయేదమ్మా మిత్రమా పోయేదా? పోదు. అందుకనే వాటిని ఏమనుకోవాలి మరి అపారదర్శకం అనుకున్నందుకనే. అర్థమైంది ముచ్చట? ఓకే నెక్స్ట్ ఏముందమ్మా? నెక్స్ట్ పాక్షిక పారదర్శకాలు ఉన్నాయి సార్. మరి పాక్షిక పారదర్శకాలు అంటే ఏంటి సార్ అనేది కావాలి ముచ్చట మనకి, అంతేనా? మరి పాక్షిక పారదర్శకాలు అంటే ఏంటి సార్ అంటే ఏ పదార్థాల గుండైతే కాంతి పాక్షికంగా ముందుకు ప్రయాణిస్తుందో అటువంటి పదార్థాలను మొత్తాన్ని పాక్షిక పారదర్శక పదార్థాలు అనుకున్నాం. ఓకేనమ్మా? రైట్. మరి ఇక్కడ పాక్షిక పారదర్శకానికి మనకి ఎగ్జాంపుల్ అనేది చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఏంటిదమ్మా అంటే పారాఫిన్ కాగితం ఒకటి, నూనె కాగితం ఒకటి. దీంట్లోకి మనం ఫర్ ఎగ్జాంపుల్కి పారాఫిన్ కాగితం అనుకుంటే దీంట్లోకి మన కాంతిని ఎంటర్ చేస్తే ముందుకు ప్రయాణిస్తుంది. మరి కాంతి ముందుకు ప్రయాణిస్తుంది కానీ ఎలా ప్రయాణిస్తుందమ్మా అంటే పాక్షికంగా మాత్రమే ప్రయాణిస్తుంది. ఓకేనండి? ఓకే. ఇక నెక్స్ట్ కాంతి అభివాహం. ఓకేనా? మరి ఇక్కడ 8 నిర్వచనాలు మనం ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే వీటికి ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా సార్ అంటే ప్రమాణాల ముచ్చట ఏమీ లేదు. మరి మరి ఎవరికి ప్రమాణాలు ఉన్నాయి సార్ అంటే కాంతి అభివాహానికి, అదేవిధంగా కాంతి తీవ్రత, ఈ రెండు ప్రమాణాలను కలిగి ఉన్నాయి సార్. ఓకేనా? మరి ఇప్పుడు అసలు కాంతి అభివాహం అంటే ఏందనేది కావాలి మనకి. డెఫినేషన్ ఏంటమ్మా అంటే కాంతి అభివాహం కావాలి సార్. ఓకే సార్, అసలు మరి కాంతి అభివాహం అంటే ఏంటిదంటే కాంతి అభివాహం అనేది కాంతికి ఇది ఎలా ఉంటుంది సార్ అంటే జనకాలుగా ఉంటుంది. కాంతికి జనకాలుగా ఉండి మనకి ఘనకోణంలో ఉద్గారమయ్యే కాంతిని మనం ఏమనుకోవాలి సార్ అంటే కాంతి అభివాహం అని పిలవడం జరుగుతుంది. ఓకేనమ్మా? కాంతి అభివాహం అంటే ఏంది అంటే స్వయం ప్రకాశకాల్లాగానే ఈ జనకాల్లాగానే కాంతి అభివాహం కానీ జనకాలను కలిగి ఉంటుంది, కానీ ప్రమాణ ఘనకోణంలో ఉద్గారమయ్యే కాంతిని మనం ఏమనుకున్నాం సార్ అంటే కాంతి అభివాహం అనుకున్నాం. మరి కాంతి అభివాహం అన్నది మనకి ఇక్కడ ప్రమాణాన్ని కలిగి ఉంటుందమ్మా, ఉంటుంది ముచ్చట యూనిట్స్ని కలిగి ఉంటుంది కదా. మరి కాంతి అభివాహానికి గల ప్రమాణం ఏంటి సార్ అంటే మనకి ల్యూమెన్. ఏంటమ్మా? ల్యూమెన్. కాంతి అభివాహానికి ప్రమాణం ల్యూమెన్ అమ్మా. మరి అదేవిధంగా నెక్స్ట్ ఏంటి సార్ అంటే కాంతి తీవ్రత.